అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం. రాజకీయాల నుంచి వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం. వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక 10-12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించండి. రోడ్ల మీద తిరిగాడు కదా మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా, ఓటేయండమ్మా మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకుంటున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక తొప్పేస్తా ఉన్నాడు ఇంట్లో బిడ్డ. ఇంట్లో బిడ్డ మీ అన్న తమ్ముడు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా అని. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాం కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్ గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక ఏఈ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింట్ గా రిటైర్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా 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 సంపి దొబ్బుతున్నారు మమ్మల్ని. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.